హాయ్. సో చాలా రోజులైంది వీడియో చేయక, కొంచెం మీతో మాట్లాడదామని వచ్చాను నేను. సో ఓకే, సో నేను యూట్యూబ్లో చాలా జాబ్స్ పెడుతున్నాను కదా, చాలా జాబ్స్ పెడుతుంటే ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తున్నారు, సో మెసేజ్ చేస్తున్నారు, సార్ ఇంకా ఏదైనా జాబ్ చూడండి, ఇంకా ఏదైనా జాబ్ చూడండి, ఇంకా ఏదైనా జాబ్ చూడండి, ఇంకెన్ని రోజులు చెప్పండి, ఇంకా ఏదన్నా ఇంకా ఏదన్నా ఇంకా ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తారు మీరు? ఎన్ని రోజులు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు నాకు అర్థమవట్లేదు. జాబ్ అనేది అది చిన్నదా పెద్దదా కాదు, ముందు ఒక జాబ్లో చేరితే నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ను బట్టి నీ గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మీరు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారో నాకు అర్థమవట్లేదు. ప్రతి ఒక్కరు చూడు, టూ పాయింట్స్ మీద ఆధారపడి ఉంటారు. ఒకటి, నీకు ఎక్స్పీరియన్స్ లేకుండా శాలరీ మాత్రం 20,000 కావాలి, 25,000 కావాలని శాలరీ అడుగుతారు. పోనీ ఎక్స్పీరియన్స్ అన్న ఉందా అంటే ఎక్స్పీరియన్స్ కూడంగా ఉండదు. పోనీ ఇంతకుముందు ఏదైనా జాబ్ చేశారా అంటే ఆ జాబ్ కూడంగా చేయలేదు. సో ఇన్ని ఒక్కటి మనం ఇది ఎదుటి వాడిని ఏదన్నా అడిగేటప్పుడు మన దగ్గర ఏమున్నది అనేది చూసుకోవాలి. ప్లీజ్, ఇది నేను సీరియస్గా తీసుకుంటారా జోక్ తీసుకుంటారా అది మీ ఇష్టం, బట్ నేను చెప్పేది నువ్వు ఒక శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నీ నుంచి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎక్స్పెక్టేషన్ కంపల్సరీ ఇద్దరికీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఒకప్పుడు జాబ్ మేళలు కానీ ఇలా కన్సల్టెన్సీస్ కానీ ఇత ఫ్రీ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కానీ ఉండేవి కాదు. అప్పుడు జాబ్ల కోసం ఎగబడేటోడు, ఎక్కడ పోవాలో అర్థం కాకుండే. సో ఏదైనా కంపెనీ ముంగడికి వెళ్ళేసి సెక్యూరిటీని అడిగితే సెక్యూరిటీ జాబ్స్ లేవని చెప్పి బయటకు పంపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు కన్సల్టెన్సీలు చాలా అయినాయి, ఒకరు కాకపోతే ఒకరు ఆప్షన్స్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఏ ఆప్షన్ ఎంచుకోలేక ఖాళీగా ఉండిపోతున్నారు. సో ఇది పరిస్థితి. సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ చెప్తున్నాను, సో మీరు స్టడీ చేస్తే స్టడీ చెయ్యండి కంటిన్యూగా, నో ప్రాబ్లం. స్టడీ మానేస్తే మాత్రం ఏదో ఒక జాబ్ 100% మాత్రం చేయండి, ఖాళీగా మాత్రం ఉండకండి. సో చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈజీ మనీ అంటే జస్ట్ పార్ట్ టైం. సో పార్ట్ టైం అంటే కోర్సు చేసుకుంటూ, ఏదన్నా నీకు ఇష్టం వచ్చిన కోర్సు చేసుకుంటూ పార్ట్ టైం చేస్తున్నావు అంటే దానికి అర్థం. సో నువ్వు కోర్సు చేయవు, ఏం చేయవు. సో పార్ట్ టైం చేసుకొని ఆ వచ్చే డైలీ, కొంతమంది అయితే డైలీ అమౌంట్, డైలీ 300 400 వచ్చింది అనుకో కథం, ఒక వారం రోజులు వర్క్ చేసుకుంటారు, ఆ అమౌంట్ తీసుకొని జైలు సాల్వ్ చేస్తాం. సో అంటే నీ లైఫ్ నీది కాదనట్లేదు, బట్ ఇవి ఇవి వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తున్నా. ఒక టైం కానీ ఒక ఏజ్ కానీ ఇలాంటివన్నీ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావు. సో అలా ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నేను కూడా ఒక కంపెనీలో వచ్చారని చెప్పేసి అలా చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఏజ్ లేనప్పుడు మనం ఏం చేయలేం. సో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, ప్రైవేట్ కంపెనీలు గవర్నమెంట్ జాబులు అంటే అది వదిలేసేయండి, అది ఎవరికి రావాలో వాళ్ళకే వస్తుంది, వాళ్ళు ఇచ్చే, నేను అది మాట్లాడను కానీ ఓకే. సో ప్రైవేట్ జాబ్లు ఫ్యూచర్ ఎట్లా అవుతుంది అంటే మినిమం ఇప్పుడు అప్పుడుండే 35 సంవత్సరాలకు జాబ్ ఇస్తామని, ఇప్పుడు 35 కూడా కాదు, ఓన్లీ 28 29 మాక్సిమం కొడితే 30. సో చాలా మంది 26 27 ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబులు ఇస్తున్నారు. ఏజ్ దాటిందంటే జాబ్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎంత మనీ అయినా సరే పే చేస్తారు, కానీ చాలా చురుగ్గా చాలా షార్ప్గా ఉండే క్యాండిడేట్ అని మాత్రమే తీసుకుంటారు. సో అందులో మీరు షార్పా లేకుంటే ఏంది అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, జాబ్స్ అనేది ఫ్యూచర్లో చాలా డేంజర్గా మారుతుంది. సో ఇప్పుడు మీరు ఏదో ఒకదా జాబ్ చేసుకుంటూ దాన్ని ఎక్స్పీరియన్స్గా మార్చుకుంటూ ఇట్లా గ్రోతింగ్ అవుతే ఫ్యూచర్ మీకు చాలా బాగా ఉంటుంది, చాలా బాగా మీకు అనుకూలిస్తుంది. సో ఇదొకటి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంట్లో డబ్బులు ఇస్తున్నారు కదా, ఖర్చులకు ఇస్తున్నారు కదా, చూద్దాంలే ఇంకా మంచి జాబ్ చూద్దాంలే, ఇంకా మంచి జాబ్ చూద్దాంలే, ఇంకా మంచి జాబ్ అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అట్లా వెయిట్ చేయడం వల్ల నీ టైం అంతా వృధా తప్ప, వెయిట్ చేస్తే ఇంకా మంచి జాబ్ అనేది రాదు, నీ దగ్గరికి రాదు మంచి జాబ్ అనేది, వెళ్ళాలి.
నువ్వే వెళ్ళి ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళాలి. అప్పుడే నీకు ఒక మంచి పొజిషన్, మంచి జాబ్ అనేది వస్తుంది. మీరు ఒకసారి చాలా గమనించారా, హోటల్స్లలో కానీ అండ్ రీటైల్ ఫీల్డ్లలో కానీ, లాజిస్టిక్ ఫీల్డ్లలో కానీ, ఎఫ్ఎంసీజీ ఫీల్డ్లలో కానీ చాలా తక్కువ, అంటే పికర్గా కానీ, ప్యాకర్గా కానీ, లేదా హోటళ్ళలో రూమ్ బాయ్గా కానీ, ఆఫీస్లలో ఆఫీస్ బాయ్గా కానీ ఇలా వచ్చి వాళ్ళు ఒక స్థాయిని క్రియేట్ చేసుకుంటారు తెలుసా. మీరు రిటైల్లో చూస్తే పికర్గా సిఎస్గా వచ్చిన క్యాండిడేట్ 5 5 ఇయర్స్ 6 ఇయర్స్లోనే స్టోర్ మేనేజర్ అయ్యాడు. మీరు కావాలంటే ఏదైనా సరే, విజేత కానీ, లేదా మోర్ కానీ, లేదా రత్నదీప్ కానీ, ఇంకా ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే ఎవరినైనా కదిలివ్వండి, టీమ్ లీడర్లు కానీ స్టోర్ మేనేజర్లు కానీ అడగండి, మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేశారు, సో ఫస్ట్ మీరు బయట నుంచే వచ్చారని అడిగారు, చెప్పరు. ఎందుకంటే వాళ్ళు వచ్చింది ఫస్ట్ పిక్కర్గా అండ్ సిఎస్గా వచ్చి స్టోర్ మేనేజర్ అయ్యారు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముంటుంది తెలుసా, 10th అండ్ ఇంటర్ ఉంటుంది. ఇంటర్ కూడా ఉండదు, 10th ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు చదివింది 10th, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్. 6 ఇయర్స్ 7 ఇయర్స్లో వాళ్ళు స్టోర్ మేనేజర్ అయ్యారంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్. ఈ రిటైల్ ఫీల్డ్లలో, లాజిస్టిక్ ఫీల్డ్లలో ఇక్కడ ఏం చేస్తారంటే చాలా మంది బయట వాళ్ళని తీసుకోరు. బయట వాళ్ళని ఎప్పుడు తీసుకుంటే సిఎస్ఏ ఆ పిక్కర్ ప్యాకర్ను మాత్రమే తీసుకుంటారు, మిగతా వాళ్ళని తీసుకోరు. టీమ్ లీడర్లని, సూపర్వైజర్లని అండ్ స్టోర్ మేనేజర్లని ఈ అందులో వర్క్ చేసిన వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు వర్క్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా వర్క్ చేయగలుగుతారు, దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు స్టోర్. అదే బయట నుంచి తీసుకొస్తే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ ఎంట ఉండాలి, ఇవన్నీ కనీసం ఒక వాడు మొత్తం స్టోరూన్ మొత్తం మైండ్లో పెట్టుకోవాలంటే మినిమం 3 మంత్స్ 6 మంత్స్ పడుతుంది. అంతవరకు వీళ్ళు ఓకే చేయలేరు కదా. అదే ఇందులోనే ఒక పర్సన్ని మేనేజర్గా చేస్తే ఈజీగా స్టోర్ మొత్తం హ్యాండిల్ చేసుకోగలడానికి ఐడియాతోటి వాళ్ళు ఇలా చేస్తారు. సో నేను ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఎట్లా ఎగ్జాంపుల్ కదా, రియల్ కూడా ఉన్నారు అట్లా. సో దయచేసి చిన్న జాబ్ పెద్ద జాబ్ అనకుండా ఏదో ఒక జాబ్లో చేరండి, మంచిగా జాబ్ కొట్టండి, ఇంకా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. అట్లా ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు జాబ్కి వచ్చి రెజ్యూమ్ తీసుకొని జాబ్కి వచ్చి నా ముంగట కూర్చోబెట్టి వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి కాల్ చేసి నాకు కాల్ ఇస్తే వాళ్ళ మమ్మీ కానీ ఫోన్ చేసి, చూడండి జాబ్ కోసం చాలా ట్రై చేస్తున్నాడు నా బిడ్డ, ఒకసారి ట్రై మీరేమన్నా ఇవ్వండి అన్నట్టు మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి బాధేస్తుంది. అది వాళ్ళది తప్పు కాదు, మనది తప్పు. ఎందుకంటే అతను ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, చాలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతలేడా, లేకుంటే జాబ్ నచ్చట్లేదా, ఏదో తెలియదు. కానీ లాంగ్ టైం జర్నీ చేస్తే తల్లిదండ్రులకు బాధేస్తుంది. సో అందుకే చెప్తున్నాను, ఎంత వీలైతే అంత వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేయండి. లేదంటారా, నీ కాళ్ళ మీద నువ్వన నిలబడండి. ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అది వచ్చిన తర్వాత, సో నీకు నువ్వు బతికే కెపాసిటీ వచ్చినాక కూడా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు అంటారు, కానీ చాలా జాబ్స్ ఉన్నాయి, చెప్తున్నా కదా, లక్షల్లో ఉన్నాయి జాబులు. కానీ మనం కాంప్రమైజ్ అయి చేయట్లేదు తప్ప జాబులు లేవనే సమస్య లేదు. సో నాకు తెలిసిన కాడికి ప్రైవేట్ కంపెనీలలో చాలా ఉన్నాయి జాబ్స్. అరే నువ్వు ఎక్కడ చేసినా కావాల్సింది డబ్బు కోసమే కదా, శాలరీ కోసమే కదా. అదే శాలరీ ఒకటేసారి నాకు 30 వేలు కావాలి, 40 వేలుగా 50 వేలు కావాలంటే ఎవడిస్తాడు. అందరూ సాఫ్ట్వేర్లే కావాలంటే కుదరదు కదా, అందరు గవర్నమెంట్ జాబ్లే కావాలంటే కుదరదు కదా. సో అందుకే మనం బతకడానికి ఏం చేస్తున్నాం, ఎందుకు ప్రైవేట్ జాబ్లలో మంచిగా బతికిన వాళ్ళు లేరా, ప్రైవేట్ జాబ్లలో మంచిగా ఉన్నవాళ్ళు లేరా, చాలామంది ఉన్నారు. సో అందుకే ఎప్పుడు జాబ్ చిన్నది పెద్దదని చూడకుండా ట్రై చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. నేను అందుకే మిమ్మల్ని రూపాయి కూడా ఖర్చు చేయకుండా నేను మీకోసం ఫ్రీ జాబ్స్ కూడా వెతికి పెడుతున్నాను. సో టైం పాస్ చేయకండి. మీ ఇప్పుడు మీరు ఏదో ఏజ్ ఉంది కదా, మేము పిల్లలం కదా అన్నట్టు చెప్పి టైం పాస్ చేసిరనుకో, రేపు పొద్దుగాల మీ బ్రతికే టైం పాస్ అవుతుంది. సో అలాంటి పరిస్థితి రానియకండి, రావద్దు కూడా అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అందరం బాగుండాలి, ప్రతి ఒక్కరూ జాబ్ చేసుకుంటూ
వాడు వేసుకునే బట్టలు కానీ, వాడు ఉండే స్టైల్ కానీ, అలా ఉంటేనే అందరికీ బాగుంటుంది, గౌరవం ఉంటుంది. సో ఏది లేకుండా పక్కన చూసి అరే వాడు అట్లున్నాడు వీడు ఇట్లున్నాడు అనుకుంటూ పోతే నీ టైం వేస్ట్ తప్ప ఆడ ఏం ఉండదు. నువ్వు వాడి గురించి ఆలోచించే టైంలో నువ్వు ఏదన్నా చేస్తే ఏదైనా చేయగలుగుతావు. అందుకే పక్కోడి గురించి ఆలోచించడం పనిచేసి నీ గురించి నువ్వు ఆలోచించు, అప్పుడు 100% పైకి వస్తావు. అది ఓకే. సో ఎందుకో నాకు ఫోన్లు చేసి చాలామంది మాట్లాడితే నాకు ఈ మాట చెప్పాలనిపించింది. సో ప్లీజ్ అండ్ రిక్వెస్ట్, ఖాళీగా ఉండకండి. నీ దగ్గర టాలెంట్ ఉంటే, నిజంగా ఈ బిజినెస్ పెడితే బాగుంటుంది అంటే, నీ బిజినెస్ ఐడియా, చాలామంది ఫైనాన్సర్లు ఉన్నారు, చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నీ ఐడియా చెప్పండి, ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్లో కొంచెం బిజినెస్ స్టార్ట్ చేయండి. అలాంటి ముద్రా లోన్స్ ఉన్నాయి. సో ఇంకా ఏవేవో ఉన్నాయి, నువ్వు సంపాదించాలి అనే థాట్ నీ మైండ్లో ఉంటే మన ప్రపంచంలో లేనిదే లేదు. అరే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారబ్బా, నార్త్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మళ్ళా ఇంకేంది యుగాండో, సో ఎక్కడెక్కడ దేశాల వాళ్ళు, ఆస్ట్రేలియా, అమెరికా వాళ్ళు కూడా ఇక్కడ మన హైదరాబాద్లో వచ్చి వాళ్ళు బతుకుతున్నారు. అలాంటప్పుడు మన హైదరాబాద్లోకి ఛాన్సులు లేవా, మన తెలంగాణలోకి ఛాన్స్ లేవా? సో ప్లీజ్ ఎవరు ఖాళీగా ఉండకండి. సో అందరు ఏదో ఒక పని చేయండి. నాకు ఎందుకో చెప్పాలనిపించింది, ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అందరికీ ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేయాలని. సో ఫ్రీ జాబ్స్ ఎక్కడుంటే 100% నేను పోస్ట్ చేస్తాను. సో ఈ మధ్య పోస్టులు ఎందుకు తగ్గాయంటే చాలామంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు. సో అలాంటప్పుడు నేను కూడా టైం పాస్ చేయలేను కదా. సో నేను పెట్టింది టైం పాస్ చేయడానికి, డబ్బులు సంపాదించడానికి కాదు. సో అట్లా అనుకుంటే నేను రోజు ఒక వీడియో రిలీవింగ్ చేసేవాడిని, బట్ నాకు అదొద్దు. సో రెస్పెక్ట్ జాబ్, రెస్పెక్ట్ పీపుల్, అందరినీ రెస్పెక్ట్ చేద్దాం, పెద్దోళ్ళని గౌరవిద్దాం. సో సో ఇది రెస్పెక్ట్ అంటే బస్సులో ముసలోళ్ళకి సీట్లు ఇవ్వడం, కనలేని వాళ్ళకి రోడ్లు దాటియడం, అది కాదు చేయాల్సింది. మన పనేది మనం కరెక్ట్గా చేసుకున్నామా లేదా, అది ఇంపార్టెంట్. సో అదొకటి ఉంటే చాలు, ఆటోమేటిక్గా నువ్వు గ్రోత్ అవుతావు, నీ చుట్టూ వాళ్ళు ఉన్న కూడా గ్రోత్ అవుతావు. సో అదొకటి చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఫుల్గా చూస్తారా చూడండి, నాకు తెలియదు, నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. సో చిన్నది పెద్దదని జాబ్ చూడకండి, జాబ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకో, ఆటోమేటిక్ మీరు ఒక గ్రోత్లో వెళ్ళిపోతారు, అసలు మిమ్మల్ని ఎవరు ఆపరు కూడా ఆపరు. సో ఖాళీగా ఉంటే ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మైండ్లోకి వచ్చి ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని తప్ప ఏముండదు. సో అంతే, ఎవరిని ఇబ్బంది పెట్టకండి, హ్యాపీగా జాబ్ చేసుకోండి. సో ఎక్స్పీరియన్స్ పెంచుకోండి రోజు రోజుకు, సంవత్సరానికి సంవత్సరానికి మీ గ్రోతింగ్ అదే స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలనిపించింది చెప్పాను. బాయ్.